हेलो फ्रेंड्स वेलकम बैक टू ताजा टीवी चैनल फ्रेंड्स केवल पदो तरगति मरियु इंटर अर्हत तोने फायरमैन जूनियर टेक्नीशियन अने उद्योग भर्ती चेसेंदुकु ऑफिशियल गा मनकि नोटिफिकेशन रिलीज कावडं जरिगिंदी फ्रेंड्स ई वच्चेसि प्रभुत्व पर्मनेंट उद्योगालु अन्नमाट ऑलरेडी अप्लिकेशन प्रक्रिया कोनसागुतू उंदी मी कनुक एलिजिबिलिटी उन्नट्लयिते कंपल्सरीगा अप्लाई चेसुकोवाल्सिनटुवंटि नोटिफिकेशन इदि इक अभ्यर्थुलकु वच्चेसि ओके ओक रात परीक्ष अयिते कंडक्ट चेस्तारु अदि कूडा ऑब्जेक्टिव टाइप लोने उंटुंदी ఒక క్వశ్చన్కి వచ్చేసి 4 ఆన్సర్స్ ఉంటాయి కరెక్ట్ ఆన్సర్ని మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక ఎగ్జామ్ సంబంధించి ఎటువంటి నెగిటివ్ మార్క్స్ కూడా లేవు కాబట్టి ఈజీగా అభ్యర్థులు ఎగ్జామ్ క్వాలిఫై అవ్వచ్చు ఇక సెలెక్ట్ అయిన అభ్యర్థులకు వచ్చేసి ఎటువంటి ఎంట్రీ కూడా లేకుండానే జాబ్కి సెలెక్ట్ చేసుకోవటం జరుగుతుంది అదేవిధంగా శాలరీ డీటెయిల్స్ కనుక మనం చూసినట్లయితే స్టార్టింగ్ దగ్గర 30,000 వరకు కూడా శాలరీ తీసుకునే అవకాశం ఉంటుంది సో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ సంబంధించి పురుషులు మహిళలు ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ ప్రతి ఒక్క అభ్యర్థి కూడా ఈ ఛాన్స్ మిస్ అవ్వద్దు ఎందుకంటే ఇటువంటి ఛాన్స్ అర్ధగా వస్తూ ఉంటుంది సో మీ కనుక ఎలిజిబిలిటీ ఉన్నట్లయితే కంపల్సరీగా జాబ్కి అప్లికేషన్ చేసుకొని ఒక జాబ్ను సాధించే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ నోటిఫికేషన్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ వీడియోలో చూద్దాం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఈ వీడియోనే కాదు ఏ వీడియో అయినా జాబ్ నోటిఫికేషన్ గురించి కనుక మీరు చూస్తున్నట్లయితే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ముందుగా తెలుసుకోండి ఆ తర్వాత ఈ జాబ్కి మీరు అప్లై చేయాలా లేదా అని ఒక క్లారిటీ అయితే వస్తుంది అలా కాకుండా మధ్యలో కనుక మీరు స్కిప్ చేసినట్లయితే ఆ టైంలోనే ఒక వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ కనుక మీరు మిస్ అయినట్లయితే ఈ జాబ్ మనకి యూజ్ అవ్వదు అనే ఒక ఉద్దేశంతో ఆ జాబ్ నోటిఫికేషన్కి అయితే మీరు అప్లై చేయకుండా ఉంటారు దాని ద్వారా ఒక జాబ్ను కోల్పోయే ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క అభ్యర్థి కూడా వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసే ప్రయత్నం చేయండి సో అదేవిధంగా వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా ఇప్పటి వరకు మన ఛానల్ కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇటువంటి మరెన్నో గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ సింబల్లో ఆల్ మీద ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకున్నట్లయితే వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్ళిపోయి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చూద్దాం ఫ్రెండ్స్ మనకి నోటిఫికేషన్ వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ అయినటువంటి సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్ హైదరాబాద్ నుంచి రిలీజ్ కావడం జరిగింది సో ఈ సంస్థలో వచ్చేసి కరెన్సీ నోట్లను ప్రింట్ చేస్తూ ఉంటారు అదేవిధంగా బ్యాంక్ నోట్స్ పాస్పోర్ట్స్ నాన్ జ్యుడిషియల్ స్టాంప్ పేపర్స్ పోస్టల్ స్టాంప్ పేపర్స్ అటువంటి వాటన్నింటినీ కూడా ఇక్కడే ప్రింట్ చేస్తూ ఉంటారు అటువంటి సంస్థ నుంచి మనకు నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది ఈ నోటిఫికేషన్ ద్వారా జూనియర్ టెక్నీషియన్ మరియు ఫైర్మెన్ అనే రెండు రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు జూనియర్ టెక్నీషియన్ వచ్చేసి 25 పోస్టులు ఉన్నాయి ఫైర్మెన్ వచ్చేసి 2 పోస్టులు అయితే ఉండటం జరిగింది సెలెక్ట్ అభ్యర్థులకి 18,780 రూపాయల నుంచి 67,390 రూపాయల వరకు కూడా స్టార్టింగ్ శాలరీ మెన్షన్ చేయడం జరిగింది ఇక కేటగిరీ వైజ్గా కూడా ఇక్కడ వేకెన్సీస్ ఉన్నాయి అభ్యర్థులు గమనించి అప్లై చేసుకోవచ్చు ఇక ఈ నోటిఫికేషన్ సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ కనుక చూసినట్లయితే జూనియర్ టెక్నీషియన్కి వచ్చేసి ఫుల్ టైం ఐటీఐ కంప్లీట్ చేసి ఉండాల్సి ఉంటుంది అది కూడా ప్రింటింగ్ సంబంధించి కూడా ఐటీఐ క్వాలిఫై ఉండాల్సి ఉంటుంది ఎన్సీబీటీ నుంచి కంపల్సరీగా సర్టిఫికేట్ కూడా ఉండాలి ఇక ఫైర్మెన్కి సంబంధించి కనుక చూసినట్లయితే 10th క్లాస్ క్వాలిఫై ఉండాల్సి ఉంటుంది ఫైర్మెన్ ట్రైనింగ్ సంబంధించి సర్టిఫికేట్ కూడా ఉండాలి ఇక వీరికి వచ్చేసి కొన్ని ఫిజికల్ మెజర్మెంట్స్ కూడా ఇవ్వడం జరిగింది అభ్యర్థులు గమనించి అప్లై చేసుకోండి ఇక ఏజ్ లిమిట్ వచ్చేసి 18 నుంచి 25 సంవత్సరాల వరకు కూడా ఈ రెండు జాబ్స్కి అప్లై చేసుకునే అవకాశం అయితే ఇచ్చారు అందులో కొంతమంది అభ్యర్థులకి ఏజ్లో రిలాక్సేషన్ కూడా ఇవ్వడం జరిగింది ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి వచ్చేసి 5 ఇయర్స్ ఓబీసీ క్యాండిడేట్స్కి వచ్చేసి 3 ఇయర్స్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి వచ్చేసి 10 ఇయర్స్ ఎక్స్ సర్వీస్ మెన్కి వచ్చేసి 3 ఇయర్స్ చొప్పున ఏజ్లో రిలాక్సేషన్ కూడా ఇవ్వడం జరిగింది ఇక ఈ నోటిఫికేషన్ సంబంధించి పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకునేదానికి అవకాశం ఉంది ఎవరు అప్లై చేసుకోవాలనే విషయాల గురించి పోస్ట్ పక్కనే మీకు డీటెయిల్స్ కూడా ఇవ్వడం జరిగింది ఈ అభ్యర్థులు గమనించి అప్లై చేసుకోవచ్చు నోటిఫికేషన్ సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ కనుక చూసినట్లయితే ఈ నెల 15 నుంచి వచ్చే నెల 15 అంటే జనవరి 15 వరకు కూడా ఆన్లైన్లో మనం అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవచ్చు ఒక నెల పాటు టైం అయితే మనకి ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఫీజు కూడా ఉంది కాబట్టి ఆ డేట్స్లోనే మన ఫీజు కూడా పేమెంట్ చేయాల్సి ఉంటుంది 2022 ఫిబ్రవరిలో లేదా మార్చిలో ఎగ్జామ్ కండక్ట్ చేస్తారని చెప్పి మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది ఇక ఫీజు డీటెయిల్స్ కనుక చూసినట్లయితే 600 రూపాయలు వచ్చేసి జనరల్ ఈడబ్ల్యూఎస్ మరియు ఓబీసీ క్యాండిడేట్స్ పేమెంట్ చేయాల్సి ఉంటుంది ఎస్సీ ఎస్టీ మరియు పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఈ 600 రూపీస్ అయితే పేమెంట్ చేయాల్సిన పని లేదు కేవలం ఇంటిమేషన్ ఛార్జెస్ 200 రూపీస్ పేమెంట్ చేస్తే సరిపోతుంది అది కూడా ఈ ఫీజు వచ్చేసి ఆన్లైన్లోనే మాత్రమే సబ్మిట్ చేయాలని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు ఇక అప్లై చేసుకున్న అభ్యర్థులకు వచ్చేసి సెలక్షన్ ప్రొసీజర్ కనుక చూసినట్లయితే ఒకే ఒక రాత పరీక్ష కండక్ట్ చేస్తారని చెప్పి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం సో వచ్చేసి రీజనింగ్ జనరల్ అవేర్నెస్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ టాపిక్స్లో 40 క్వశ్చన్స్ ఉంటే జరుగుతుంది 40 మార్క్స్ ఉంటుంది సో టోటల్గా 4 టాపిక్స్ సంబంధించి 160 మార్క్స్కి ఉంటాయి 90 మినిట్స్లో ఎగ్జామ్ కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది సో దీనికి సంబంధించి ఎటువంటి నెగిటివ్ మార్కింగ్ విధానం కూడా లేదు కాబట్టి అభ్యర్థులు ఈజీగా పాస్ అవ్వచ్చు ఈ ఎగ్జామ్లో కనుక మీరు క్వాలిఫై అయినట్లయితే ఎటువంటి ఎంట్రీ కూడా లేకుండానే జాబ్కి సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది ఇక కట్ ఆఫ్ కనుక చూసినట్లయితే జనరల్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 55%, ఓబీసీకి 50%, ఎస్సీ ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకి 45% చొప్పున ఈ ఎగ్జామ్లో క్వాలిఫై ఉండాల్సి ఉంటుంది ఇక
అప్లికేషన్ ప్రొసీజర్ కనుక చూసినట్లయితే అప్లికేషన్ వచ్చేసి మనం ఆన్లైన్లో మాత్రమే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. లింక్ ని వీడియోకి డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో దాని ద్వారా మీరు ఈజీగా అప్లై చేసుకోవచ్చు. మొదటిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది, దాని తర్వాత ఫీజ్ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఫోటోగ్రాఫ్ సిగ్నేచర్ అప్లోడ్ చేసేటప్పుడు కంపల్సరీగా వారు ఇచ్చిన మెజర్మెంట్స్ ప్రకారం అప్లోడ్ చేయండి. ఇక దీనికి సంబంధించి సిగ్నేచర్కి ఫోటోగ్రాఫ్ మెజర్మెంట్స్ ఇచ్చారు, అదేవిధంగా లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ చేయాల్సి ఉంటుంది. ఇక హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది, కాబట్టి వైట్ లేదా బ్లాక్ ఇంక్తోనే మాత్రమే డిక్లరేషన్ రాయండి. సో ఫ్రెండ్స్, వారు ఇచ్చిన మెజర్మెంట్స్ ప్రకారం కనుక మీరు అప్లోడ్ చేసినట్లయితే ఈజీగా అప్లికేషన్ కూడా ఆన్లైన్లో సబ్మిట్ చేయవచ్చు. సో ఫ్రెండ్స్, ఇది ఓవరాల్గా నోటిఫికేషన్ గురించి. ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ కావాలనుకుంటే ఈ నోటిఫికేషన్ యొక్క లింక్ని వీడియోకి డిస్క్రిప్షన్లో ఇస్తాను. అదేవిధంగా మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా PDF అప్లోడ్ చేస్తాను, అక్కడ నుంచి కూడా మీరు ఈజీగా తెలుసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా నోటిఫికేషన్ గురించి. ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా షేర్ చేసి వారు కూడా తెలియజేయండి. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ కనుక మీకు నచ్చినట్లయితే కంపల్సరీ ఒక లైక్ చేయడం మర్చిపోవద్దు. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. మరొక లేటెస్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను. హ్యావ్ ఎ నైస్ డే.